హాయ్ నమస్తే, నేను చిట్టి విజయ్ కుమార్, న్యాయవాదిని. ఈరోజు నేను మీకు వకాలత్ అంటే ఏంటో వివరిస్తాను. అదేవిధంగా మెమో ఆఫ్ అపీరెన్స్ అనేది దాని గురించి కూడా మీకు వివరిస్తాను. వకాలత్ని వకాలత్నామా అని కూడా అంటారు. దీన్ని సివిల్ ప్రొసీజర్ కోడ్ ఆర్డర్ 3 రూల్ 4లో వకాలత్నామా అంటే ఏంటో వివరించారు. అంటే ఏంటంటే, ఈ వకాలత్నామాని న్యాయవాదికి అధికారం ఇచ్చే పత్రం అని అర్థం అన్నమాట. అంటే ఒక క్లయింట్ అంటే ఎవరైనా వ్యక్తి న్యాయస్థానంలో తన కేసుని వాదించటం కోసం అధికారం ఇచ్చే పత్రాన్ని అని అర్థం అన్నమాట. ఈ న్యాయవాది ఏంటంటే, క్లయింట్ యొక్క కేసులో అతని తరఫున ఈ వకాలత్నామాని న్యాయవాది అంగీకరించే అధికారం ఉంది. ఈ వకాలత్నామాలో ఏ విషయాలు ఉంటాయంటే, వకాలత్నామా అనేది ఏ తేదీన అమలవుతుంది, వకాలత్నామా ఏ కోర్టులో ఏ కేసులో వాదించాలి అనే విషయాలు ఉంటాయి, ఎవరెవరి తరఫున వాదించాలి అనే విషయాలు ఉంటాయి, ఆ వకాలత్నామాలో న్యాయవాది యొక్క పేరు, అతని చిరునామా ఉండాలి, ఆ వకాలత్నామాని అంగీకరిస్తున్నట్టుగా న్యాయవాది సొంతకం చేయాలి, ఆ క్లయింట్ అంటే ఆ కేసులో ఎవరైతే కేసు వేశారో వాది కానీ ప్రతివాది కానీ అతను ఆ వకాలత్నామాలో సొంతకం చేయాల్సి వస్తుంది, వారి యొక్క చిరునామా అవి కూడా రాయాల్సి ఉంటుంది. ఇంకొక విషయం ఏమిటంటే, ఈ వకాలత్నామాలో వేరొక న్యాయవాది ఈ వకాలత్నామాలో ఉన్న న్యాయవాదిని ఐడెంటిఫై చేస్తున్నట్టు అటెస్టేషన్ సిగ్నేచర్ కూడా చేయాల్సి వస్తుంది. ఈ వకాలత్నామా అనేది ఏంటంటే, చట్టపరముగా ఎవరైనా ఒక వ్యక్తి వారికి ఉన్న కేసులో ఏ కోర్టులో ఆ కేసు ఉందో ఆ కేసును వాదించడానికి న్యాయవాదికి ఇచ్చే అంగీకార పత్రం. ఈ వకాలత్నామాని న్యాయవాది ఎవరైనా క్లయింట్ ఇస్తే దాన్ని అంగీకరించే హక్కు న్యాయవాదికి ఉంది. అదేవిధంగా ఈ కేసుకి సంబంధించిన అంటే న్యాయపరంగా అయ్యే ఖర్చులన్నీ కూడా క్లయింటే భరించాల్సి వస్తుంది. న్యాయవాది అంగీకరించిన ఖర్చులన్నీ కూడా క్లయింట్ చెల్లించే వరకు పత్రాలన్నీ కూడా న్యాయవాది వద్దే ఉంటాయి. న్యాయవాదికి ఏంటంటే, కేసు పరంగా తన నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది, హక్కు ఉంటుంది. ఈ క్లయింట్కి కూడా ఏంటంటే, చట్టపరంగా ఆ న్యాయవాదిని విడిచిపెట్టే హక్కు కూడా ఉంటుంది. అదేవిధంగా క్లయింట్ అనేవాడు న్యాయవాదికి సహకరించిన ఎడల కోర్టు వారి అనుమతితో న్యాయవాది ఆ వకాలత్నామని విత్డ్రా చేసుకునే అధికారం కూడా ఉంటుంది. ఈ వకాలత్నామాకి పైన కోర్టు ఫీజు ఎంత ఉంటుందో అంత కూడా
జతపరచాల్సి వస్తుంది. ఇంకా ఈ వకాలత్ నామాలో క్లయింట్ ఎప్పుడైనా కూడా న్యాయవాదిని నచ్చినప్పుడు క్లయింట్కి ఆ న్యాయవాదిని మార్చుకునే హక్కు ఉంటుంది. సామాన్యంగా ఏంటంటే ఈ వకాలత్ అనేది సివిల్ కేసులో ఫైల్ చేస్తూ ఉంటారు. మెమో ఆఫ్ అపీరెన్స్ అంటే అది కూడా వకాలత్ లాంటిదే. ఆ మెమో ఆఫ్ అపీరెన్స్ ఏంటంటే అక్యూజ్డ్ అంటే ముద్దాయి తరఫున క్రిమినల్ కేసెస్లో ఈ న్యాయవాది వాదించడానికి క్లయింట్ సంతకం చేసే ఇచ్చే పత్రం, దాన్ని మెమో ఆఫ్ అపీరెన్స్ అంటారు. అంటే వకాలత్ నామాని సివిల్ కేసులో ఫైల్ చేస్తారు, మెమో ఆఫ్ అపీరెన్స్ని క్రిమినల్ కేసులో ఫైల్ చేస్తూ ఉంటారు. ఇది మీ అవగాహన గురించి తెలియజేయటం కోసం మాత్రమే ఈ వకాలత్నామా గురించి మీకు వివరించాను. నమస్తే.